హాయ్ ఫ్రెండ్స్, నిన్న గ్రూప్ వన్ డౌట్స్ క్లారిఫికేషన్ లైవ్ వీడియో చేసినప్పుడు చాలామందికి ఏపీకి సంబంధించిన అంశాల మీద కొన్ని సందేహాలు వచ్చాయి. వాటి ఆధారంగా క్లారిటీ ఇచ్చేందుకు, సిలబస్లో ఉన్న అంశాన్ని విశ్లేషించేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఏపీ హిస్టరీ కాకుండా ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ పేపర్ 2లో కవర్ అయినాయి. అంటే ఎక్కువ మంది సివిల్ స్టూడెంట్స్కి, సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి ఈ ఏపీ కొంచెం మింగుడు పట్టలేదు వాళ్ళకి. దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడాలి, ఇతరులు కూడా చైతన్యవంతం అవ్వాలి అనే ఆలోచనతో చెప్తున్నాను. సో ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ గురించి ఇక నేనేం మాట్లాడను, ఉన్న సిలబస్ అది. ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆ జియోగ్రఫీ పార్ట్ కొంచెం హెవీగా ఉంది, దెర్ ఇస్ నాట్ డౌట్ ఎట్ ఆల్. 50 మార్క్స్కి ఎంత సిలబస్ చదవాలని కొంచెం స్ట్రెస్కి గురవుతున్నారు. సరే, దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తే ఇంకా ఏపీ ఎక్కడెక్కడ ఉండొచ్చు అని చూస్తే, ఒకటి ఏపీ కరెంట్ అఫైర్ ఒకటి ఉంటుంది. పేపర్ 1లో కరెంట్ అఫైర్స్లో మనకి ఏపీ వ్యాసాలు ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చే ఒక వ్యాసము ఎలా ఉండవచ్చు అని ఇంకొక చిన్న ఆలోచన చేద్దాం. అలా చేసినప్పుడు విభజన పరమైనటువంటి అంశాల ఆధారంగా క్వశ్చన్ రావచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఈ లాస్ట్ 7 మంత్స్గా కొత్తగా మనకు ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు, అఫ్ కోర్స్ విధానాలు అంటూ ఏమీ కొత్తగా చెప్పలేదు, ఓన్లీ కార్యక్రమాలు లేదా పథకాలు, ఇవన్నీ కలపాలి అంటే నవరత్నాలు ఇంతే. ఇంతకుమించి ప్రస్తుతానికి 7 నెలల సమీక్ష మనం చేసుకుంటే వీటిలోంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఒక నవరత్నం మీద అడగచ్చు లేదా అన్నీ కలిపి కాంప్రహెన్సివ్గా అడగచ్చు. సో ఇలా ఈ విభజన పరిస్థితిని ఆధారం చేసుకుని మనం గతంలో కూడా వ్యాసాలు ఎక్కువగానే అడిగారు, ఇప్పుడు కూడా ఏమైనా అడిగితే అడగొచ్చు అనేది నా ఆలోచన. ఇది ఒకటి కాంటెక్స్ట్. ఇక రెండో కాంటెక్స్ట్ ఎక్కడుంది మనకి అని చూస్తే, ఏపీ హిస్టరీలోని, ఏపీ హిస్టరీలో భాగంగా, చరిత్రలో భాగంగా పేపర్ 2లో ఈ విభజన సమస్యల మీద ఒక చాప్టర్ ఇచ్చాడు. విభజన సమస్యలు, బైఫర్కేషన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ కూడా మీకు ఇది తప్పనిసరిగా 10 మార్కుల క్వశ్చన్ టచ్ అవుతుంది. అంటే ఇక్కడ 10 మార్కులు ఉన్నాయి, ఇక్కడ వ్యాసరచన తగలచ్చు. అలాగే పేపర్ 4లో ఏపీ ఎకానమీలో అంతర్భాగంగా మళ్ళా విభజనానంతర ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మరో ప్రశ్న అడిగాడు. విభజనానంతర ఆర్థిక వ్యవస్థ అని మరొక అంశాన్ని ఇచ్చాడు. ఐ విల్ రీడ్ అవుట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఏమిచ్చాడు అనేది. ఇక్కడ చూస్తే చాప్టర్ నెంబర్ 3, రిసోర్సెస్ మొబలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బడ్జెటరీ రిసోర్సెస్ అండ్ కన్స్ట్రైంట్స్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, సెంట్రల్ ఎస్టేట్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, పబ్లిక్ డెప్ట్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఫిజికల్ రిసోర్సెస్ అని చెప్పి అక్కడ మరలా మినరల్స్, ఫారెస్ట్ రిసోర్సెస్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ చూడాల్సింది వాటర్ డిస్ప్యూట్స్ విత్ నైబరింగ్ స్టేట్స్ అని చెప్పి మరొక విషయం కూడా చెప్పాడు. సో నేను ఇక్కడ ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి ఈ పార్ట్ని, మిగతావన్నీ కూడా ఏపీ అగ్రికల్చర్, ఏపీ ఇండస్ట్రీ, ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ రిలేటెడ్గా ఇంకొంత చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ ఇలాంటివన్నీ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈవెన్ ఈ పార్ట్లో కూడా వ్యాసాల్లో ఒకవేళ విభజనలు ఇంకా ఎక్కువగా ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏపీ ఎకానమీలో 3rd లెసన్, అదే ఎకానమీలో పేపర్ 4లో లెసన్ నెంబర్ 3, ఈ ఏపీ బైఫర్కేషన్తో ముడిపడినటువంటి అంశాలు, ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, దాంట్లో వస్తున్నటువంటి మార్పులు కానీ, ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ అంటే అదనపు ఆర్థిక సాయంతో జరుగుతున్న ప్రాజెక్టులు కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా బైఫర్కేషన్ అనే దాంతో లింకప్ అయి ఉన్నాయి. 2014 ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్, ఆ తర్వాత ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే మాకు స్పెషల్ ప్యాకేజ్ వద్దు అని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము
మరలా మాకు ఆ ప్రత్యేక హోదానే కావాలి అంటున్నారు. సో ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్, అందువల్ల మీరు ఇక్కడ చూస్తే వీటన్నిటిని పరిశీలిస్తే ఇక్కడ ఈ ఏపీ హిస్టరీలో భాగంగా కూడా మీరు బైఫర్కేషన్ విషయాల్ని ఒకసారి నేను రీడౌట్ చేస్తాను, దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దానివల్ల ఏమిటంటే కాంప్రహెన్సివ్గా మీరు ఎలా ప్రిపేర్ అయితే ఇలాంటి విషయాలను ట్యాగిల్ చేయగలుగుతారు అనేది మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది లెసన్ నెంబర్ 10 అండి, హిస్టరీలో లెసన్ నెంబర్ 10లో, చాప్టర్ నెంబర్ 10లో. ఇక్కడేమో 3rd చాప్టర్, అక్కడేమో 10th చాప్టర్. దాంట్లో ఏమున్నాయంటే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనమిక్, సోషల్, పొలిటికల్, కల్చరల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్. లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఈవెన్ టుడే, ఈరోజు కూడా ఇప్పుడే హై పవర్ కమిటీ అని ఒక దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎందుకు అంటే ఆ రెండు కమిటీల రిపోర్ట్లు అధ్యయనం చేసేందుకు. సో ఆ ఏదైతే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ రిపోర్ట్ రేపు మనకి 3rd జనవరి 3 రాబోతుంది, అలాగే ఇప్పటికే ఇచ్చినటువంటి బిఎన్ రావు కమిటీ నివేదిక ఏదైతే ఉందో వీటన్నిటిని అధ్యయనం చేసేందుకు మరలా ఒక ఈ హై పవర్ కమిటీ అనేది మన ఆర్థిక శాఖ మంత్రి గారి అధ్యక్షతన నియమించబడింది. అలాగే దాని మెంబర్ కన్వీనర్గా మన చీఫ్ సెక్రటరీ గారు ఉంటున్నారు, ఇలాగే మెంబర్స్ ఉన్నారు. అలాగే దీంట్లో ఇంకా ఆ లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, బిల్డింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ సిటీ, ఇది ఇప్పటివరకు మనం లాస్ట్ టైం ఎగ్జామ్లో రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి అని అంటారు. ఇప్పుడు కొద్దిగా ఈ రాజధాని షిఫ్టింగ్ ఎలాగో ఒక బర్నింగ్ టాపిక్ లాగా ఉంది కాబట్టి మీ ఎగ్జామ్ ఫిబ్రవరి 4 ఎప్పుడో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఇలాంటి మళ్ళా రాజధాని అనేది మరలా ఒక ముఖ్యమైన విషయంగా మారచ్చు. అలాగే డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ దేర్ నేటివ్ ఇష్యూస్. సో అఫ్ కోర్స్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ మనం చూస్తే తాజాగా ఈ విద్యుత్ ఉద్యోగుల దాని మీద కూడా ఏకసభ్య కమిషన్, ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చింది, బట్ సాటిస్ఫై అవని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్తుంది. అది ఇంకొక 2 శాఖలు తప్ప మిగతావన్నీ ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయిపోయింది. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, 10 ఇక్కడ ఎక్కడైనా మీకు టచ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇంప్లికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో ఇది ఆల్రెడీ ఎకానమీలో కూడా ఇక్కడ టచ్ అయింది, దాంట్లో మన ఓన్ మనీ ఎలా ఉంది, ఆ విభజన సందర్భంలో విభజన చట్టం ఆధారంగా ఏ ఆర్థిక విషయాల్లో ఆంధ్రులకు అన్యాయం జరిగింది, ఏది తెలంగాణకి ప్లస్ పాయింట్గా మారింది అనే యాంగిల్లో మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. సో తర్వాత సోషియో ఎకనమిక్, కల్చరల్ అండ్ డెమోగ్రాఫిక్ ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్. సో ఇది కూడా మనకి ఇది ఓవరాల్గా అండర్స్టాండింగ్ అడగొచ్చు, ఎందుకంటే అధిక జనాభా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఆర్థిక వనరులు తెలంగాణకు వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ కాంటెక్స్ట్లో ఈ డెమోగ్రాఫిక్ డివిజన్ ఎలా జరిగింది, దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి, అలాగే కల్చరల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, అలాగే సోషియో ఎకనమిక్ పరంగా అంటే ఇక్కడ పర్టికులర్లీ సోషల్ స్ట్రక్చర్స్ పరంగా ఏ చేంజెస్ వచ్చాయి, ఇలాంటివి అడిగినా అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇంకో బ్యూటిఫుల్ క్వశ్చన్, ఇంపాక్ట్ ఆన్ రివర్ వాటర్ షేరింగ్ అండ్ అదర్ లింక్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ రీజనల్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ సర్టెన్ ప్రొవిజన్స్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇందులో ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు రాజధాని తర్వాత ఇంకాస్త బాగా ఫోకస్డ్ ఇష్యూ జగన్ గారి గవర్నమెంట్లో ఏముందని చూస్తే, అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ అండి, నాట్ గవర్నెన్స్ ఓరియంటేషన్. ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసినాక తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించాలని, దానికి 80,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అవుతుందని, ప్రాజెక్టులు తెలంగాణ భూభాగంలో నిర్మిద్దామని, దాని ద్వారా రాయలసీమను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వ్యవసాయ ప్రాంతంగా మార్చాలని కొన్ని ఊహాగానాలు, విజన్లు, అనుకూలమైన ప్లాన్లు ఇలా చాలా డిస్కషన్ జరిగింది. అలా రెండు రాష్ట్రాలు తమ సమస్యలను తాము పరిష్కరించుకోవాలనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నింటినీ తెలంగాణకి ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కట్టాల్సినటువంటి కొన్ని ఈ బిల్డింగ్ల మీద ఉండే ఫీజులు కానివ్వండి, అలాగే వాటర్ ఛార్జెస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డ్యూ ఛార్జెస్ కానీ ఇలాంటి వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇలా జరిగినప్పుడు అందరం మనం సహకారం ఈ రెండు రాష్ట్రాల మధ్య బాగా జరుగుతుంది అని అనుకున్నాం. ఎందుకు అనుకున్నామంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సంఘర్షణయే కనపడింది. అటు కేంద్రంతో సంఘర్షణ, నేను 29 సార్లు వెళ్ళొచ్చాను నాకు సరిగా రాష్ట్రానికి న్యాయం చేయటం లేదు అని మోడీ గారితో సంఘర్షణ, అదే ఎన్నికల నినాదంకి వెళ్ళారు, సరే ప్రజలు హర్షించారా లేదా అన్నది మీ అందరికీ తెలుసు. ఇక తెలంగాణ గవర్నమెంట్తో నిరంతరం పోరాటం ఉండేది. అలాంటి బ్యాక్డ్రాప్లో జగన్ గారి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది, పొరుగు రాష్ట్రాలతో సఖ్యత్వం ఉండాలి, అప్పుడే మనం నీళ్లు కానీ నిధులు కానీ బాకీలు కానీ ఇలాంటివన్నీ సెటిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక మెసేజ్ వదిలారు. ఆ పరంపరలో అందరం చాలా సహకారం జరుగుతుంది అని అనుకున్నాం. కానీ ఈరోజు కూడా 9-10 షెడ్యూల్ ఆస్తుల విషయంలో జరగలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వద్దన్నది, అలాగే నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదన చెల్లదని తెలంగాణ అన్నది. ఇలాంటి అప్డేట్స్ మీకు ఉంటే, అందుకే నేను ఈ బైఫర్కేషన్ బుక్ లేటెస్ట్ ఇవాళ హైపవర్ కమిటీతో సహా దాంట్లో పేర్చి రాజధాని సంబంధిత విషయాలు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ స్టేజెస్, ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర నిపుణుల బృందం ఒకటి వచ్చింది. ఎందుకు ఆగిపోయింది 5 నెలల నుంచి పని? ఫండింగ్ వల్ల ఆగిందా, వరదల వల్ల ఆగిందా, లేక నిర్లక్ష్యం వల్ల ఆగిందా, దాని మీద పర్యవేక్షణ లేక ఆగిందా? అంతకుముందు ఉరకలెత్తిన పోలవరం ఎందుకు ఇట్లా ఇవాళ పొలం అంటుంది అని చెప్తూ అధ్యయనానికి వచ్చారు. వారు ఈరోజు రేపు స్టడీ చేస్తున్నారు. అలాగే నదుల అనుసంధానానికి సంబంధించి మరి కథ కంచికెళ్ళినట్టు కనపడుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ తెలంగాణ ఇంజనీర్ల సంఘం కానీ ఆంధ్ర ఇంజనీర్ల సంఘం కానీ ఎవరి వెర్షన్లో వాళ్ళు ఈ ప్రాజెక్టులో వాళ్ల కోణంతో చూడటం వల్ల ఇది సమీప భవిష్యత్తులో ముడిపడుతున్న దాఖలాలు లక్షణాలు కనపట్టం లేదండి. అంటే సహకారం ఏదైతే ఆశించామో అది ముందుకెళ్లటం లేదు. అలాగే ఇద్దరు మరలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకోవటం ప్రారంభించారు. పోలవరం విషయంలో తెలంగాణ వెనకడుగు వేయటం లేదు. రైట్, మొన్న ఈ మధ్య ఇచ్చిన కంప్లైంట్లో పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోద్ది అని, కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది. 30,000 క్యూసెక్కుల నీరు మించి ప్రవాహం ఉండదు, 50,000 క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడే భద్రాచలానికి ముప్పు అని చెప్పి నిర్బంధంగా తిరస్కరించింది. కానీ అభ్యంతరం ఉంది, అటు పక్కన ఒడిశా అభ్యంతరం ఉంది, ఇటు పక్కన ఛత్తీస్గఢ్ అభ్యంతరం ఉంది. ఇలాంటి అంశాల నేపథ్యంలోని మనం ఈ కాంటెక్స్ట్, నదుల అనుసంధానం అనే కాంటెక్స్ట్ని ఆలోచించాలి. ఇటీవల తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త సూచన ఆలోచన ఏమిటి అంటే, ఈ గోదావరి జలాల్ని నేరుగా సాగర్ దగ్గరికి తీసుకెళ్ళి లేదా దాని దిగునున్న ఇతరత్ర ఏర్పాట్లు చేసుకుని బనకచర్ల ద్వారా ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించాలి అనే ఒక ఆలోచన ఉంది. అదే సందర్భంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పెన్నా నదిని కలిపే ప్రాజెక్టుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంగీకరించలేదు. అదేవిధంగా దాని నుంచి విత్డ్రా అయిపోతున్నట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. అంటే ఇలా నీరు అనుసంధానము, నదుల అనుసంధానము మన అవసరము, వీటన్నిటి మీద మీకు కాంప్రహెన్సివ్ వ్యూ ఉండాలి. ఇలాంటిది నేను ఇక్కడ వ్యాసరచనలో రావచ్చని అనుకుంటున్నాను ఒకవేళ, లేదా ఇక్కడ అడగొచ్చు వాటర్ డిస్ప్యూట్స్ కింద. ఎకానమీలో అగ్రికల్చర్ అనే కాంటెక్స్ట్, ఇరిగేషన్ అనే కాంటెక్స్ట్లో కూడా మిమ్మల్ని ఈ బైఫర్కేషన్ రిలేటెడ్ ఫ్లేవర్ అండ్ టచ్ అండ్ బేస్తో కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు కొద్దిగా ఏపీ మీద ఫోకస్ పెట్టాలి. నేను అందుకని నా కొత్త బైఫర్కేషన్ బుక్కి ఈసారి అంతకుముందు సంఘర్షణాత్మక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నా విభజన సమస్యలు నవనిర్మాణం అన్నాం. నేను ఒక 3 డేస్లో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఈసారి నా టైటిల్ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, సహకారము సంఘర్షణ. ఎలా ఉంది సహకారం కేంద్రంతో కానీ రాష్ట్రాలతో కానీ ఎలా ఉంది సహకారం? ముందస్తుగా సహకార దిశలో వెళ్ళాము, కానీ ఆ రోజుల్లో వచ్చిన వార్తల ప్రకారం బందర్లో కూడా, బందర్ పోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆ బందర్ పోర్టు నిర్మించి లేదా అక్కడ ఆర్థిక మద్దతు ఇచ్చి కొంత ఏర్పాట్లు చేసి ద్వారి సరుకుని, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా సముద్రపరమైన సంబంధం లేదు తెలంగాణ వాళ్ళకి, సో అది అలాంటి దానికి వీళ్ళకి డ్రై పోర్ట్లు ఏర్పాటు చేసుకుని బందర్ నుంచి అంటే మచిలీపట్నం పోర్ట్ నుంచి నౌకల ద్వారా సరుకు తెచ్చుకుని తెలంగాణకి డ్రై పోర్ట్స్ ద్వారా కావలసిన సమకూర్పు, ఎగుమతులు దిగుమతులు చేసుకునే స్థాయిలో సహకారం వెళ్ళింది ఒక దశలో. ఎందుకు ఆ జీవో విత్డ్రా అయింది,
మొత్తం మీద మరలా కొద్దిగా సంఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతుంది. అందులోనూ పర్టికులర్గా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన దృష్ట్యా తెలంగాణలో జరిగిన ఈ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తెలంగాణ ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి చేసింది. అలాంటి విషయాల్లో కొంచెం, అలాగే రిటైర్మెంట్ ఏజ్లు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తున్నాయి. అలా కొంచెం వివాదాస్పదంగా సంఘర్షణాత్మక వాతావరణంలోకి మరలా ఈ రాష్ట్రాలు అడుగుపెట్టినట్టు కనపడుతున్నాయి. అలాగే ఇక ఆంధ్రాకి కేంద్రానికి మనం చూస్తే ఈ రోజుకు 9-10 షెడ్యూల్స్ సమస్యలు పరిష్కరించబడలేదు. అలాగే బీఆర్జీఎఫ్ ద్వారా నిధులు వెనుకబడిన 7 జిల్లాలకు ఇచ్చే నిధుల విషయాలు పరిష్కరించబడలేదు. రైల్వే జోన్ విభజన అంతా గందరగోళంగా ఉంది. దానివల్ల నిజానికి ఉద్యోగాల్లో ఆంధ్రులకు పెద్దగా వచ్చే మేలేమీ కనపడటం లేదు. ఇలా హైకోర్టు విషయానికి వస్తే తాజాగా కేంద్రంతో సంఘర్షణ జరిగే వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు అంటే హైకోర్టు అనేది కేంద్రము లేదా సుప్రీంకోర్టు కలోజియము కలిసి అమరావతిని డిక్లేర్ చేశాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపు జనవరిలో కర్నూలులో హైకోర్టు పెడితే దానికి ఇక్కడ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోదు. రాజధాని అయితే మార్చుకోవచ్చు, కానీ ఆ రాజధాని మార్పుకు కూడా ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, సంకట పరిస్థితులు. ఎందుకంటే సిఆర్డిఏ ద్వారా జరిగిన ఒప్పందం దృష్ట్యా లీగల్ పరమైన విషయాలు చాలా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. అదే అలాంటి ఒప్పందం లేకుండా ఒక రాజధాని ఏర్పడి ఉంటే తప్పనిసరిగా ఎక్కడికైనా మార్చుకోవడానికి అవకాశం ఉండేది. సరే, ఇవన్నీ కూడా కొన్ని కాలమే చెప్తుంది, కొన్ని లీగల్ చెప్తుంది, కొన్ని స్టాట్యూటరీ చెప్తాయి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను, న్యాయపరమైన వివాదాలు మరలా ముసురుకుంటున్నాయి. అలాంటి క్రమంలో ఇప్పుడు అమరావతిలో ఒక బెంచి, విశాఖలో ఒక బెంచి, అమరావతి బేస్గా ఉన్న హైకోర్టును తీసుకెళ్లి కర్నూలులో పెట్టడం, ఇది కేంద్రంతో సంఘర్షణాత్మక వాతావరణాన్ని దారితీయచ్చు. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ స్థాయికి వెళ్ళింది అంటే అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఒప్పందానికి బయట సడలించలేని విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. త్వరలో అది ఒక చట్టం రాబోతుంది. అలాగే పోలవరం విషయంలో, పోలవరం నిర్మాణ విషయంలో కేంద్రానికి ఒక విజన్ ఉంది. అంతకుముందు నీతి ఆయోగ్ వలన ఆ ముఖ్యమంత్రి అంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారో మనకు తెలియట్లేదు. కానీ కేంద్రం పోలవరం మీద ఒక కన్నేసి ఉంది. అలాగే దుగ్గరాజపట్నం, రామాయపట్నం ఈ సంఘర్షణ కూడా ఒకటి జరుగుతూ ఉంది. ఇలా అనేక విషయాలను తీసుకుని మన 15వ ఆర్థిక సంఘం ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రిప్రజెంటేషన్ ఇచ్చింది ఆ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు 13-14 ఆర్థిక సంఘాల రిపోర్టుల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని పోడ్చమని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరటం అందరికీ తెలిసిందే. అదేవిధంగా నిర్మాణాత్మకమైన మౌలిక వనరుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆర్థిక క్రమశిక్షణకు బయటకు వెళ్ళిపోతుందని, సంక్షేమ నిధుల్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విస్తృతంగా తరలిస్తుందని, దీనివల్ల రాష్ట్ర రుణ ఊబి ఇప్పటికే 2.58 లక్షల కోట్లకు పెరిగిన ఈ రుణ ఊబి ఏ స్థాయికి వెళ్ళబోతుందని అనే ఒక ప్రశ్నార్థకం కేంద్రం నుంచి చూస్తుంది. ఇలా మీరు కాంప్రహెన్సివ్గా అన్ని విషయాలను అవగతం చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ కలిపిన ఎంత తక్కువ వేసుకున్నా ఇక్కడ ఎస్సే తగిలింది అంటే 70-80 మార్కులకు ఆ టాపిక్ రీచ్ అవుతుంది. ఒకవేళ ఎస్సే లేదు అనుకోండి, ఏ వ్యవసాయం మీదో ఇరిగేషన్ మీదో నవరత్నాల మీదో అడిగాడు అనుకోండి, ఇక్కడ మీకు తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయాన్ని తీసుకున్నప్పుడు విభజనానంతర సమస్యల మీద ఒక 3/4 పేజ్ అన్న రాయండి. అలాగే ఇరిగేషన్ వచ్చినప్పుడు విభజనానంతర ఇరిగేషన్ మీద 3/4 రాయాలి. ముఖ్యంగా ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అలా ఇస్తున్నప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ అని మీరు విన్నారు, దాన్ని కూడా కొంచెం స్పృహలోకి తెచ్చుకోండి. ఈ విధంగా ఏపీని, ఏపీ ఎకానమీని, ఆఫ్టర్ బైఫర్కేషన్ని ఇలాంటివన్నీ కూడా కలిస్తేనే మీరు రేపు కాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రూప్ 1 ఉద్యోగి అవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకం నేను మ్యాక్సిమం బుధవారం నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాంట్లో నదుల అనుసంధానానికి సంబంధించి, రాజధాని కష్టాలు, ఇతరత్ర ఇప్పుడు రాక నేను మీతో మాట్లాడిన ఆర్థిక ఇతరత్ర ఏవైతే ఉన్నాయో, యాజ్ ఆన్ డేట్ ఈరోజు ఈవినింగ్ 5 వరకు ఉన్నటువంటి అప్డేషన్స్ అన్నీ వస్తున్నాయి. సో ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ యూజ్ ఇట్, ఆర్ ఎల్స్ నేను చెప్పిన కాన్సెప్చువల్ థింకింగ్లో మీరు ప్లాన్ చేసుకుని సిలబస్ ఓరియంటేషన్లోకి దిగండి. ఆల్ ది బెస్ట్.